కేసులు పెడితే, మనం జైల్లో కూర్చోబెడితే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లి ఏకంగా ఢిల్లీ పార్లమెంట్లో కూర్చోబెట్టాడు. ఒక్కసారి గమనించండి, ఒక్కసారి గమనించండి, మనకి ఏ వ్యక్తి ముఖ్యం? నందిగూరి సురేష్ అనేవాడు పెద్ద చదువులు చదువుల వ్యవసాయ కూలి కొడుకు, వాడు నార్మల్ గా 10వ తరగతి చదివాడు. 10వ తరగతి చదివిన వాడు హాస్టల్లో ఉన్నప్పుడు వార్డెన్ గారు గ్రీనింగ్ తో సంతకం పెడతామంటే మా అన్నను అడిగా, మనం కూడా గ్రీనింగ్ తో సంతకం పెట్టొచ్చు అంటే దానికి పెద్ద ఎత్తున చదువుకోవాలి, మంచి అవకాశం వచ్చినప్పుడే గ్రీనింగ్ తో సంతకం పెడదాం కుదురుద్దని చెప్పాడు. కానీ జగన్ అన్న ఏం చెప్పాడు తెలుసా? అవసరం లేదు, 10వ తరగతి చదివినా నా ఎస్సీ బిడ్డలు మాత్రం ఖచ్చితంగా గ్రీనింగ్ సంతకం నేను పెట్టిస్తానని చెప్పి నా చేత గ్రీనింగ్ సంతకం పెట్టిస్తామన్నాడంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం మాత్రమే. ఇంత గొప్పగా పాలన సాగుతా ఉంటే వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిని మధ్య లోకేష్ చూశారు కదా, పాదయాత్రలో లోకేష్ ఏం మాట్లాడాడు? జగన్మోహన్ రెడ్డి గారిని భయపెడతా, భయ రుచి చూపిస్తా అని చెప్పాడు. అన్నాడా లేదా? అన్నాడు కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని భయపెడతా అన్న వ్యక్తి ఈ మధ్య రాజమండ్రి సెంట్రల్ జైల్లో నాన్నేస్తే మీడియా ముందుకు వచ్చి ఇటు తలగీర అంటాడు, మా నాన్న చూసి 40 రోజులు అవుతుంది సార్ అంటున్నాడు. సిగ్గుండొద్దు, సిగ్గుండొద్దు. నిజంగా లోకేష్ భయం అంటే అట్లా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకుంటే అట్లా ఉంటుంది. కాబట్టి నువ్వు కావచ్చు, మీ అయ్య కావచ్చు, మీరు పెంచుకుంటున్న పవన్ కళ్యాణ్ కావచ్చు, ఎవడైనంత మంది కలిసి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో మీరు పెరికేసేదేం లేదు. కాబట్టి ఈ రాష్ట్రం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారిని భయపెడతా భయపెడతా అని చెప్పిన పవన్కి మరి లోకేష్ ఆ రకంగా భయపెడితే ఒక మాట చెప్పండి, ఈ రాష్ట్రం మొత్తం మీద, దేశం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టే మగాడు ఉన్నాడా? ఉన్నాడా? పోనీ భయపెడతాడా ఎవడైనా? పెట్టలేడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ఆమెను పిలిచేది సోనియా గాంధీ. అప్పటికే దేశంలో ఉక్కి మహిళని చెప్పుకుంటున్నారు ఆమె గురించి. ఆమెను పిలిచి ఆమె పిలిచి అందాయా నువ్వు ఓదార్పు యాత్ర ఆపాలి, లేకపోతే నీ మీద కేసులు పెడతానంటే సడన్ గా లేచి షర్ట్ ఇట్లా లాక్కొని మా నాకు ఫ్లైట్ టైం అయింది, నీకు ఆయన పన్నింటే చూసుకో, నా పని నాకు ఉందని చెప్పి లేచి వచ్చిన మగాడు జగన్మోహన్ రెడ్డి గారు, మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి అంట వాడు పోతే భయపడదు, నీళ్లు పోతే భయపడదు, భయపడే రకం కాదురా నాయన జగన్మోహన్ రెడ్డి గారు. అసలు అసలు ఒరిజినల్ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే మీరు కెపాసిటీ చాలదు మీకు. కాబట్టి మీరందరూ ఆయన ఒక ప్రేమకు బానిసాడు, ఈ రాష్ట్ర ప్రజల ప్రేమకు బానిసమై ఎప్పటికైనా ఇలా జీవితాలను మార్చాలని చెప్పి 12% ఉన్న పేదరికాన్ని 5% తీసుకొచ్చాడు. 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పాలించాడు, 40 సంవత్సరాలు ముఖ్యమంత్రి, మరి 40 సంవత్సరాలు అనుభవం ఉందని చెప్పాడు. ఏనాడైనా పేదరికం తగ్గిందా అంటే ఏనాడు తగ్గల. కానీ 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పథకాల ద్వారా 7% పేదరికం తగ్గిందంటే చిన్న విషయం కాదు. దేశం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైపు చూస్తా ఉంది, దేశం మొత్తం కూడా. ఒక మాట చెప్తాను, రాజధాని విషయంలో మీ అందరికీ కూడా చిన్న క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాజధాని అనేది ఒకటి, అన్ని ప్రాంతాలు సమానంగా ఉండాలని చెప్పి మనకు ఒక ఇద్దరు పిల్లలు ఇస్తే, ఒకళ్ళని కర్నూలు సైడ్ ఒకళ్ళు వైజాగ్ సైడ్ ఇస్తే, మనకి 2 ఎకరాల భూమి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎకరం వీళ్ళకి ఎకరం ఇస్తామా? 2 ఎకరాలు తీసుకెళ్లి వైజాగ్ లో బీచ్ ఉందని చెప్పి అక్కడ ఇస్తామా? మనం ఒకసారి గమనించండి, మన బిడ్డల్ని మనం సమానంగా చూస్తాం కదా. ఈ రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక సీట్లు ఇచ్చి అందరూ ప్రేమించి మరి వాళ్ళంత గొప్ప పాలన అందిస్తామంటే ఈ రాష్ట్రంలో కూడా తాడికొండ ప్రాంతం, అమరావతి ప్రాంతం కూడా ఖచ్చితంగా ఇవాళ సీడ్ యాక్సెస్ డెవలప్ అవ్వగానే మంచి రేట్లు వస్తాయి, మనందరం కూడా బాగుంటాం. కాబట్టి అక్కడెక్కడో కుంచినపల్లి ఉంది తెలుసు కదా, కుంచినపల్లిలో బైపాస్ వచ్చిన తర్వాత ఎకరం 8 నుంచి 10 కోట్లు వలికింది. అప్పటికేం రాజధాని లేదు అక్కడ. డెవలప్మెంట్ అంటే ఒక ఊరిని ఒక సిటీని తయారు చేయలేం. ఒక ఊరు స్మార్ట్ సిటీ కింద వెలగాలంటే 100 సంవత్సరాలు పట్టుద్ది. హైదరాబాద్ నేనే కట్టానని చెప్పుకునే వ్యక్తి హైదరాబాద్ నుంచి పారిపోయి ఇక్కడ దాక్కున్నాడు. ఏం కర్మ పట్టింది? పోనీ హైదరాబాద్ లో ఏమైనా పోటీ చేస్తాడంటే హైదరాబాద్ లో పోటీకి కూడా ఆ వ్యక్తి దూరం. హైదరాబాద్ ని కట్టానని చెప్పుకునే వ్యక్తి. కాబట్టి మీరు గమనించండి బాగా, పెద్ద మనసు చేసుకోండి. ఇవాళ గొప్పగా ఇంత మంచి పాలన జాగుతా ఉందంటే మన పిల్లలు చదువుకుంటా ఉన్నారు, మనకి ఇళ్ళు ఇస్తా ఉన్నారు, స్థలాలు ఇస్తా ఉన్నారు, ఇళ్ళు కట్టి పెడతా ఉన్నారు, ప్రతి పేదవాడికి ఎస్సీలకి 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నారు. అదేవిధంగా మనకి ఎప్పుడైతే ఆకలి నొప్పులతో మనం బాధపడతా ఉన్నామో ఆ సమస్యలన్నీ ఆయన విని
దగ్గర తీసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మనం తీసుకున్నారు. కాబట్టి ఈ రాష్ట్రానికి ఇంకొక 25 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి 25 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే మనం చదువుకునే మన పిల్లలు, మన పిల్లలందరూ కూడా నేడు ఐఏఎస్లు గాను ఐపీఎస్లు గాను అదేవిధంగా రాష్ట్ర దేశ విదేశాల్లో సంపాదనకు పరంగా మంచి ఉద్యోగాలు సంపాదించి ఉన్నత స్థాయికి వెళ్తారని చెప్పి తెలియజేస్తూ మీ అందరికి మరొకసారి చెప్తా ఉన్నా, ఇక్కడ చుచ్చేరితక్కని ఇచ్చారు కాబట్టి చుచ్చేరితక్కని చైత్రులు సైతం ఏమనుకుంటారంటే ఆ మంచి వ్యక్తి, ఆమె మంచి ఆమె మంచి పర్సన్ అని చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అక్కన గెలిపించుకొని జగన్ అన్నకి తాడికొండ సీటు గిఫ్ట్ గా ఇవ్వాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. కాబట్టి మనందరం కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి తాడికొండ సీటు గిఫ్ట్ గా ఇచ్చి, జగన్ అన్న ఒక మాట చెప్పారు గతంలో ఏంటంటే నాకు 20-25 సీట్లు వస్తాయి, 125 సీట్లు వస్తాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు గతంలో ఎలక్షన్ ముందు. కానీ 125 సార్లు కొన్న జగన్మోహన్ రెడ్డి గారికి 151 ఇచ్చాం, 151 ఇచ్చాం కదా. కానీ జగన్ అన్న ఒక మాట చెప్తా ఉన్నాడు ఏమనంటే, రే నాయన నాకు ఫ్యాన్ స్పీడ్ చాలలేదు, 155 కాదు 175 మీద తప్పని చెప్తా ఉన్నాడు. 175 మీద తిరగాల్సిన అవసరం మనంతకైనా ఉందని చెప్పి, ఇది ఎస్సీల రాష్ట్రం, బీసీల రాష్ట్రం, మైనార్టీల రాష్ట్రం, ఎస్టీల రాష్ట్రంగా జగన్మోహన్ రెడ్డి గారు చూడాలని కోరుకుంటున్నారు. కాబట్టి అలాంటి